फ्रेंड्स टापिक स्मॉल बिल्डिंग एलिवेशन नेनु चेस्तुन्नानु फ्रेंड्स स्टेप बाय स्टेप नेनु वीडियो मोत्तम चूपिस्तानु फ्रेंड्स अयिते मीकु मोत्तम वीडियो चूपिस्ते कनुक मोत्तम मीकु चाला टाइम अयिते पडुतुंदि नेनैते 3 फॉल्स किंद अयिते मीकु एलिवेशन अयिते चूपिस्तानु फ्रेंड्स वीडियो अक्कड स्किप चेयकुंडा चूडंडि मोत्तम मीकु डीटेल्स अयिते पूर्तिगा अयिते नेनु एक्सप्लेन चेस्तू एलिवेशन अयिते चेस्तानु फ्रेंड्स मीरु स्किप चेस्ते कनुक मीकु కొన్ని కొన్ని అయితే అర్థం కావు ఫ్రెండ్స్ మనం వీడియోలోకి వెళ్తే కనుక పైన అయితే బొద్దు కట్టుకోవాలి ఫ్రెండ్స్ ఈ బొద్దు కట్టుకునేటప్పుడు అయితే మనం ముందు ఒండ్ర అయితే పూసుకోవాలి మొత్తం కోణం అంతా మనం బొద్దు అయితే కడుతున్నాను మొత్తం ఈ 15 అడుగుల బారు కూడా నేను చుట్టూ రౌండ్ అప్ చేస్తూ నేను బొద్దు అయితే కడుతున్నాను ఈ బొద్దు కట్టేటప్పుడు అయితే మనం ముందు అయితే ఒండ్ర అయితే పూసుకోవాలి ఒండ్ర పూసుకున్న తర్వాత దానిపైన అయితే మాల్ అయితే ప్లాస్టింగ్ అయితే చేసుకుని దాన్ని మనం సమానంగా అయితే సిల్వర్ బద్ద అయితే కొంచెం ప్లెయిన్గా అయితే మనకి అందంగా కూడా వస్తుంది సిల్వర్ బద్ద ఉండేటట్టు చూసుకోండి ఎలివేషన్ చేసేటప్పుడు అయితే ఫ్రెండ్స్ అయితే వీటి మందం వచ్చేసరికి 1/2 ఇంచ్ మందం అయితే తీసుకున్నాను వెడల్పు అయితే 2 ఇంచెస్ లేదా 1.5 ఇంచెస్ అయితే తీసుకోవచ్చు ఎందుకంటే ఫస్ట్ ఫ్లోర్ బాక్స్ కాబట్టి ఇది మనం 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది మందం తర్వాత వెడల్పు అయితే 1.5 లేదా 2 ఇంచెస్ అయితే తీసుకుంటే సరిపోతుంది అదే కనుక 5 స్టేర్ కనుక తీసుకుంటే మనం కొంచెం వెడల్పు అయితే పెంచుకోవాలి 1 ఇంచు మందం తీసుకుని 2 ఇంచెస్ ప్లస్ అయితే తీసుకోవాలి అంటే 2.5 లేదా 3 ఇంచెస్ వరకు బొద్దు అయితే కట్టుకోవాలి మనకి స్టేజ్ పెరిగి కొలిది వీటికి మందం పెంచుకోవాలి తర్వాత వెడల్పు కూడా పెంచుకోవాలి కిందకి మనకి కరెక్ట్గా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ కింద స్టేర్ వేసినట్టు 1.5 ఇంచు బొద్దు అయితే కట్టుకుంటే కనుక సెకండ్ ఫ్లోర్కి అది కిందకి పెద్దగా కనిపించదు ఫ్రెండ్స్ నేను ఈ ఇదే వీడియోలో మీకు ఈ బొద్దు కట్టుకునేటప్పుడు మీకు 3 స్టెప్స్లో మీకు చూపిస్తున్నాను ఫస్ట్ అయితే మీకు పైన టాప్లో బద్ద పెట్టి అయితే నేను బొద్దు అయితే నేను ప్లాస్టింగ్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇదైతే డైరెక్టర్గా నేను ఫస్ట్ అయితే ఒంటరి పూసుకొని మీకు ప్లాస్టింగ్ కూడా చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ సులువుగా ఎలా చేయాలనేది కూడా మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ బొద్దు కట్టుకోవడం మనం సులువుగా ఇలా కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి మనకి 2 బద్దలు అయితే ఉండాలి 1/2 ఇంచ్ బద్ద అయితే ఉండాలి మనం 1/2 ఇంచ్ తీసుకుంటే 1/2 ఇంచ్ బద్ద ఉండాలి అంగుళం తీసుకుంటే అంగుళం బద్ద అయితే ఉండాలి మట్టం కోసం ఫ్రెండ్స్ ఎక్కడెక్కడ మనం తీసుకుంటే కనుక అవి హెచ్చు తగ్గులు లేదా వంపులు అనేవి రాకుండా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మొత్తం ప్లాస్టింగ్ అయితే చేసేసాను మొత్తం చేసి మొత్తం ఒకసారి అయితే ఈ 20 అడుగులు లేదా 15 అడుగులు బొద్దు కూడా మొత్తం ఒకసారి అయితే నేను ప్లాస్టింగ్ అయితే మాల్ అయితే ప్లాస్టింగ్ చేసి దాన్ని సమానంగా అయితే నేను చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా సమానం చేసిన తర్వాత టాప్లో నేను కోణం అయితే ఇచ్చేస్తున్నాను మొత్తం రౌండ్ కూడా నేను కోణం ఇచ్చేసిన తర్వాత వీటికి స్పాంజ్ అయితే తీసుకుని స్పాంజ్ కొట్టేసి కటింగ్ అయితే పెడతాను మీరు అది కూడా చూడొచ్చు ఈ వీడియోలో ఫ్రెండ్స్ ఇలా ఒకసారి చేసుకుంటే కనుక మనం మొత్తం అవి ఈ కోణాలు అయితే మనకి వెంటనే చేసుకుంటే కనుక కోణాలు అనేది నీట్గా అయితే వస్తాయి కోణం అనేది సమయంపై అయితే కోణాలు అయితే నీట్గా అయితే వస్తాయి ఫ్రెండ్స్ వీటి మందం అయితే నేను మొత్తం ప్లాస్టింగ్ అంతా చేసేసిన తర్వాత మీకు కొలతలతో నేను కటింగ్ అయితే పెడతాను ఇప్పుడు ఫ్రెండ్స్ మీకు నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మీకు వీటికి రౌండ్ బాక్సులు అయితే ఇస్తున్నాను స్క్వేర్ బాక్సులు అయితే ఇస్తున్నాను ఆ స్క్వేర్ బాక్సులు ఎలా ఇస్తాననేది కూడా నెక్స్ట్ వీడియోలో మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ మీకు 3 ఫాల్స్లో అయితే నేను ఎలివేషన్ అయితే చేస్తున్నాను చూడండి చూసిన తర్వాత మీకు నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలా మొత్తం అయిపోయిన తర్వాత నేను స్పాంజ్ అయితే కొడుతున్నాను మొత్తం ఒకేసారి అయితే నేను మొత్తం స్పాంజ్ అయితే కొడుతున్నాను
फ्रेंड्स वीर की पाइप लाइन इच्छा कदा पाइप लाइन वीडियो चस्ता कट्टुबड़ी कट्टुबड़ी एला पड़ते स्ट्रांग उठाई चेप्पेसी नेनु इंको वीडियो पेड़ता मొత్తం ఈ ఎలివేషన్ ఫోర్స్ అయిపోయిన తర్వాత లాస్ట్ లో మీకు ఈ పైపులకి ఎంత కాస్ట్ అయ్యింది కూడా నేను పెడతాను ఫ్రెండ్స్ ఒక పైప్ అయితే తీసుకొని నాలుగు భాగాలుగా అయితే కట్ చేయడం అయితే జరిగింది పైప్ మాన వచ్చేసరికి మనకి 2 ఇంచెస్ అయితే వెడల్పు అయితే ఈ పైప్ అయితే ఉంటుంది 1:2 ఇంచెస్ వెడల్పుతో ఈ పైపులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ తర్వాత మనం వీటికి నాట్ అయితే పెట్టుకోవాలి मन 2 ఇంచెస్ తీసుకుంటే 2 ఇంచెస్ 1.5 తీసుకుంటే 1.5 మనం నాట్ అయితే కరెక్టగా ఫేస్ పెట్టుకొని ఇవి కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం టాప్ లో మనం సమానంగా పద్ధతో లెవెల్ చేసుకుంటేనే మనకి ఇవి పర్ఫెక్ట్ గా అయితే వస్తాయి లేదంటే హెచ్చు దగ్గర ఉంటే గనుక ఈ కోణాలు అయితే పర్ఫెక్ట్ గా అయితే రావు ఫ్రెండ్స్ మనం కరెక్టగా చేసుకుంటే గనుక ఈ విధంగా అయితే మనకి కోణాలు అనేవి పర్ఫెక్ట్ గా వస్తుంది फ्रेंड्स నేను మొత్తం కోణాలన్నీ ఒకేసారి అయితే కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇదైతే చాలా సింపుల్ గా అయితే అయిపోతుంది మొత్తం ఇలా చేయడానికి చాలా సింపుల్ గా అయితే అవుతుంది फ्रेंड्स मन की कोणाल पर्फेक्ट रावाले क्रोत स्पाज उ ओल स्पाज मन यूज चेयकू ओल स्पाज यूज चेयकू यूज कभी कोणाल पर्फेक्ट रा फ्रेंड्स इला मत చుట్టూ బోర్డర్ అయితే ఇచ్చేసాను బోర్డర్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మీకు నెక్స్ట్ వీడియోలో మీకు చుట్టూ వీటికి 3 స్టెప్స్ కింద మీకు బాక్సుల కింద అయితే చేశాను స్క్వేర్ బాక్సులు ఆ స్క్వేర్ బాక్స్ వీడియో అయితే నెక్స్ట్ మీకు అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చితే గనుక లైక్ చేయండి ఛానల్ ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ నేను ఇంకా ఇటువంటి వీడియోస్ అయితే మీకు ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థాంక్యూ సో మచ్